चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने कहा कि 11.5 लाख एकड़ पर फैली पोडू अराजी के पट्टाजात इस हफ्ते की इस महीने के आखिर या मार्च के पहले हफ्ते में तकसीम किए जाएंगे। ताहम गांव की कमेटियों, ZPTC सरपंचों और कबायली रहनुमाओं की जानिब से हुकूमत को तहरीरी हलफनामा देने के बाद ही पट्टे इस्तेफादा कुनिंदगान के हवाले किए जाएंगे कि जंगल की जमीनों पर मजीद तजावजात नहीं होंगे। इसके अलावा फायदा उठाने वालों को जंगलाती जमीनों की हिफाजत की जिम्मेदारी सौंपी जाएगी। वजीर आला ने मजीद ऐलान किया कि बेजमीन कबायलियों और जिनके पास रोजी रोटी के मौके भी नहीं है, इन्हें दलित बंधु के तर्ज पर गिरिजन बंधु के तहत फवायद फराहम किए जाएंगे। जब कबायली बहबूद के वजीर सत्यवती राठौर ने पोडू अराजी पर सवाल के वक्त अपना जवाब दिया तो चीफ मिनिस्टर ने मुदाखलत की और कहा कि हुकूमत जंगलात की जमीनों पर मजीद तजावजात को बर्दाश्त नहीं करेगी। हम जंगलात की जमीनों पर किसी किस्म की तजावजात बर्दाश्त नहीं करेंगे। अगर कबायली दावा करते हैं कि जंगल की जमीन इनका हक है और मुस्तकबिल में जंगल की कोई जमीन बाकी नहीं रहेगी। उन्होंने मजीद कहा कि चंद लीडर सियासी मसायल पैदा करने की कोशिश कर रहे हैं और छत्तीसगढ़ से लोगों को यहां जंगल की जमीनों में मसायल पैदा करने के लिए लाए जा रहे हैं। पोडू अराजी से मुतालिक तमाम सर्वे मुकम्मल हो चुके हैं और डेटा तैयार है। पोडू भूमि दाने करंट कनेक्शन इपिस्तां, दाने रैत बंधु इस्तां, दैट इज अवर कमिटमेंट। मैं आवेदन किस्ते तमाशाकु तमाशाट चेसेट रकम गाल्मे चेयम मैं भयपड़ अध्यक्ष सत्या वास्तवा कुंड बदल को प्रजा मैं चुप्तू मेमेद ओट्ल कोसम ओट्लोमाट ओट तेलो माटे बाबत पार्टी का अवसर मैं स्पष्ट मन भी फिब्रवरी नेलाखर डेफिनेट पोड़ भूम पंपणी प्रक्रिया प्रारंभिस्ता पोड़ भूमे का वाल रईत बंधु सदपाया कल वाल करे सदपया कल అవసరమైతే గిరి వికాసం గది తీసుకొని వాళ్ళకి నీటి సదుపాయం కూడా కల్పిస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ వాళ్ళు మాకు రైటింగ్లు ఏమి అన్నంటే ఏ బిడ్డలైతే ఏ గిరిజన బిడ్డలైతే ఇలా పోడు భూములు పొందుతారో వాళ్లే అటవీని కాపాడే కాపలదారులు కూడా కావాలి. మన అటవీ సంపదను కాపాడే కాపలదారులు కూడా వాళ్ళు కావాలి. వాళ్ళతో కూడా మేము రాతపూర్వకంగా తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అడవులను కొడితే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను స్పష్టంగా మనం చేస్తా ఉన్నాను. దీనికి ఎక్కడనో ఒక ముగింపు రావాలి. మన రాజకీయాలు చేసుకోవచ్చండి, రాజకీయాలకు 66 అంశాలని దాని మీద చేసుకోవచ్చు. కానీ పోడు భూములే ప్రతి రాజకీయంలో ఇంకేం లేదు, అంత అయిపోయింది. కొన్ని పార్టీలు అధ్యక్ష వాళ్ళకి ఏం లేదు, ఇక అన్ని ఇష్యూలు అయిపోయినాయి. ఓ జెండా వరకు తిరుగుతా ఉంటారు పోడు భూములు అని చెప్పి కలెక్టరేట్ల కాదు ధర్నా, మంత్రి పోతే ధర్నా. పోడు భూములు ఇస్తాం, దానికి కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తాం, దానికి రైతు బంధు కూడా ఇస్తాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మేము ఆ విధంగా ఇస్తాం. ఏదో తమాషకు తమాషాట చేసేట రకం కాదు, మేము చెయ్యం. మేము భయపడం అధ్యక్ష. సత్యాన్ని వాస్తవాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు మేము చెప్తాము. మేమేదో ఓట్ల కోసం మాట ఓట్లప్పుడో మాట ఓట్ల తెల్లారో మాట మాట్లాడే బాబత్ పార్టీ కాదు మాది. మాకు అవసరం కూడా లేదు. కాబట్టి మేము స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాం, ఫిబ్రవరి నెలాఖరులో డెఫినెట్ గా పోడు భూముల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. పోడు భూములు ఇవ్వడమే కాదు, వాళ్లకు రైతు బంధు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, వాళ్ళ కరెంట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, అవసరమైతే గిరి వికాసం గది తీసుకుని వాళ్ళకి నీటి సదుపాయం కూడా కల్పిస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ వాళ్ళు మాకు రైటింగ్లు ఏమి అన్నంటే ఏ బిడ్డలైతే ఏ గిరిజన బిడ్డలైతే ఇలా పోడు భూములు పొందుతారో వాళ్లే అటవీని కాపాడే కాపలదారులు కూడా కావాలి. మన అటవీ సంపదను కాపాడే కాపలదారులు కూడా వాళ్ళు కావాలి. వాళ్ళతో కూడా మేము రాతపూర్వకంగా తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అడవులను కొడితే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను స్పష్టంగా మనం చేస్తా ఉన్నాను. దీనికి ఎక్కడనో ఒక ముగింపు రావాలి. మన రాజకీయాలు చేసుకోవచ్చండి, రాజకీయాలకు 66 అంశాలని దాని మీద చేసుకోవచ్చు. కానీ పోడు భూములే ప్రతి రాజకీయంలో ఇంకేం లేదు, అంత అయిపోయింది. కొన్ని పార్టీలు అధ్యక్ష వాళ్ళకి ఏం లేదు, ఇక అన్ని ఇష్యూలు అయిపోయినాయి. ఓ జెండా వరకు తిరుగుతా ఉంటారు పోడు భూములు అని చెప్పి కలెక్టరేట్ల కాదు ధర్నా, మంత్రి పోతే ధర్నా. పోడు